మేడం గారు ఎస్సీ మేడం గారు కొద్దిగా బ్యాక్కి ఓకే మేడం గారు కొద్దిగా బ్యాక్కి నా ఎల్సీడి నది సార్ లోకేష్ గారు మా కోసం కూడా ఒకసారి ఇలా చూడండి ఒకసారి మీకోసమే కావాలని ఏమంటే ఏంటి రావాల్సిందిగా కోరడమైంది. జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ గారు, పార్లమెంట్ సభ్యులు అనకాపల్లి నియోజకవర్గం ఎం శ్రీనివాసరావు గారు, చోడవరం అరకు శాసనసభ్యులు కిడా శ్రీనివాస గారు, బండారు సత్యనారాయణ గారు, పెందూరు శాసనసభ్యులు ఎలమంది ప్రాజెక్ట్ డైరెక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు, జిల్లా పంచాయతీ అధికారి కృష్ణకుమార్ గారు, గజేంద్ర గారు పంచాయతీరాజ్ ఇంజనీర్, మోహన్ ప్రసాద్ గారు కార్మిక ఇంజనీర్ ఆర్డబ్ల్యూఎస్, రవిబాబు గారు, సూర్యకళ గారు. తెలిసి నేను మంత్రివర్గంలో తీసుకోవాలి అని చెప్పినప్పుడు నేను ఆయన ఒకటే ఒకటి కోరా. సార్ మీరు చిన్నప్పటి నుంచి మాకు చెప్పారు పల్లెటూరికి సేవ చేస్తే పరమాత్ముడి సేవ చేసినట్లని చిన్నప్పటి నుంచి మీరు మాకు చెప్పారు. అందుకే గ్రామీణ అభివృద్ధి చేసినాక ఏమైనా ఉంటే సహకుంటే నాకు ఇవ్వండి. ఇంకో పక్కన మా యువతి యువకులకు ఉద్యోగాలు కల్పించి ఐటీ శాఖ కూడా నాకు ఇవ్వండి. ఈ రెండునే కష్టపడతానని ఆ రోజు కోరటం జరిగింది. దాంట్లో భాగంగా నన్ను ఈరోజు పంచాయతీ రాజు గ్రహ తాత ఒక నిమిషం కూర్చో. ఇప్పుడు పెద్దనే తో నీకే ఇస్తాను ఒక నిమిషం కూర్చొని తాత కూర్చో. నేను ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, మేము అమరావతిలో కూర్చుని అనుకునే విధంగా వ్యవస్థ నడుస్తుందా నడవట్లేదా, మేమేమైనా మార్చుకోవాల్సిన ఏమైనా ఉందా. ముఖ్యమంత్రి గారు మొదటి మీటింగ్ రివ్యూ మీటింగ్లో మాకు ఒకటే చెప్పారు, ప్రతి వారం వేతనాలు మీకు బ్యాంక్ అకౌంట్లో వేయాలి, ఎలాంటి డిలే ఉండకూడదు, 15 రోజుల్లో 96% బ్యాంక్ అకౌంట్. నేను మంత్రి అయినప్పుడు దాదాపు 300 కోట్లు పై చిల్లర పెండింగ్ ఉన్నా నేను కమిషనర్ గారితో అటు పక్కన చీఫ్ సెక్రటరీ దినేష్ గారితో కూడా కోఆర్డినేట్ చేసి ఇప్పుడు దాదాపు రియల్ టైంకి తీసుకొచ్చా. నేను పెండింగ్ ఉంటే మీరు నాకు చెప్పాల్సిన అవసరం ఉంది. రెండోది, ఇక్కడ మీ అందరికీ నా ద్వారా ఫోన్ కాల్స్ వచ్చినాయి తల్లి, ఈ ఉపాధి హామీ పథకం పనిచేస్తుందా పనిచేయట్లేదా. ఎందుకంటే ఒక పక్కన ముఖ్యమంత్రి గారు చాలా స్పీడ్గా వెళ్ళిపోతున్నారు, ఆయన 67 సంవత్సరాలు యువకుడు ఫుల్ స్పీడ్గా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు, నా వయసు 34 ఇంకా ఆయన అందుకోలేకపోతున్నా. ఆయన ఆలోచనలకి ఆయన అనుకునే విధానానికి మేము అందరం అందుకోవాలి యువకులు. అందుకే చెప్పండి ఇక్కడ ఏం పర్వాలేదు, ఓపిక చెప్పండి నేను వింటాను, చెప్పి దాన్ని ఎట్లా పరిష్కారం చేయాలి కూడా పద్ధతి ప్రకారం చేస్తానని ఈ సభాముఖి లేదండి. అసలు పాప మీరు కలిమెట్లు వెళ్ళి మేము నీళ్ళు తెచ్చుకుంటున్నాం అండి, చాలా కష్టమైపోతుందండి. ఓకే తల్లి, ఇప్పుడు ట్యాంకర్ మీకు రావట్లేదా? లేదండి, ఎంత దూరం నడవాల్సి వస్తుంది? ఇప్పుడు మీ ఊరు సర్పంచ్ పేరేంటమ్మా? రామగారు ఎందుకు బాధపడుతున్నారో నాకు తెలియదు తల్లి. ఎందుకంటే తల్లి ఒక నిమిషం ఏంటండి, ఆ నంబర్కి ఫోన్ చేస్తే వాటర్ ట్యాంకర్ పంపించి ఇందో తల్లి ఇను అరే ఒక నిమిషం ఒక నిమిషం అమ్మా తెలియజేసి నీళ్ళు రాకపోతే ఫోన్ చేయండి, మీ అందరికి ఎస్ఎంఎస్ పెట్టాం కదా, మీకు రాలేదు ఎస్ఎంఎస్ ఎందుకు రాలేదు? సాంసారావు ఒకసారి వివరాలు తీసుకోండి,
మీరు ఇప్పుడు ఏం చేయాలంటే నేను ఒక నెంబర్ ఇస్తా, మీరు మీకు నెంబర్ ఫోన్ చేయండి, నీళ్ళు అందించి బాధ్యత నేను తీసుకుంటాను. అమ్మా మీడియాలో సైడ్కి రండి అమ్మా. సర్పంచ్ గారికి నేను ఎస్ఎంఎస్ పెట్టా, ఆయనకి రాలేదంటున్నారు. నేను ఇప్పుడు నంబర్ ఇస్తా, ఒక నంబర్కి ఫోన్ చేస్తే తాగునీటి సమస్య పరిష్కారం చేసే విధానంగా మనం ఏర్పాటు చేసాం. కలెక్టర్ సార్ మీరు కూడా ఇది యాక్టివ్ చేసుకోమన్నట్టు మీతో మాట్లాడా పర్సనల్గా. ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రంలో తాగునీటి సమస్య ఉందనేది ఉండకూడదు. ట్యాంకర్ డబ్బులు కూడా ఇచ్చానమ్మా నేను, మీరు ఒక 5-6 గంటలు మీకు ట్యాంకర్ తోలే బాధ్యత నేను తీసుకుంటాను. మొదటిది రెండో విషయం ఏంటంటే, నేను ఇప్పుడు చెప్పట్లు కూడా రాగండి. రెండో విషయం, ఎన్టీఆర్ సుజలా స్రవంతి పథకం కింద 2014, 2015, 2016, 2017 గ్రామాలు ఎక్కడైతే ట్యాంకర్ ద్వారా నీళ్ళు తోలేమో వాళ్ళకి ఎన్టీఆర్ సుజలా కింద యూనిట్ కూడా ఏర్పాటు చేయమన్నా రాబోయే 1 సంవత్సరంలో పూర్తి చేస్తుంది. రెండోది, మూడోది ఒక స్కీమ్ ఇప్పుడు నాకు చెప్తాం జరిగింది, నాకు శంకుస్థాపన కూడా వేసాం. ఇంకో 40 కోట్లు ఖర్చు పెడితే అన్ని గ్రామాలు కూడా పూర్తి చేసే అవకాశం ఉంటుంది. అది నేను ఈఏపీ ప్రాజెక్టులు పెట్టి నేను పూర్తి చేస్తాం. ఓకే ఇస్తున్నాను, రాబోతే నాకు ఫోన్ చేయి. అన్న నువ్వు నువ్వు అప్పు పట్టు. గ్రామం ఎంత పెద్దది, ఎంతమంది ఉన్నారు ఆపరేషన్ తల్లి, ఎంతమంది గ్రామస్తులు ఎంతమంది ఉంటారు, 150 ఇళ్ళు ఉంటాయా? కనుక్కుంటాను, టెండర్ అయింది అన్నారు, అందరు కనుక్కుని నబార్డ్ కింద రోడ్లైనా ఒక్క నిమిషం, గ్రామాల్లో రోడ్లు అవ్వలేదా? ఒక్క నిమిషం, గ్రామాల్లో అదే అదే గ్రామాల్లో ఏనమ్మా అర్థమైందమ్మా, ఒక్క నిమిషం గ్రామాల్లో రోడ్లు నరేగా కింద మీరు వేసుకోవచ్చు కదా, ఆ గ్రామంలో ఎన్ని రోడ్లు ఎన్ని కిలోమీటర్లు వేశారు అమ్మా? గ్రామాల్లో ఇప్పుడు సర్పంచ్ గారు చెప్పిన ప్రకారం గ్రామాల్లో రోడ్లు వేశారు అవునా కాదా? గ్రామాల్లో రోడ్లు వేశారు. మీరు అడిగేది గ్రామం నుంచి గ్రామానికి లింక్ రోడ్ ఓకేమ్మా, అది నేను శాంక్షన్ చేపిస్తాను. నాకు వచ్చేదాన్ని నా బాట్ ప్రకారం ఆల్రెడీ చేశారు, అది ఎక్కడో కనుక్కు నేను చేపిస్తాను. ఏంటమ్మా ఉంది తల్లి, ఒక్క నిమిషం మీడియాలో అందరూ సైడ్.